Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Chandrababu Naidu అనేటువంటి వ్యక్తి అట్టంటోడు అనేటువంటిది లోకానికంతా తెలుసు. చంద్రబాబు గురించి గతంలో అనేక సందర్భాల్లో శ్రీధర్ రెడ్డి గాని మేము గాని పార్టీలో ఉన్నప్పుడు ఏం మాట్లాడుకున్నామో తెలుసు. నువ్వు చెప్పిందే నిజమైతే అదే వాస్తవం అయితే నేను ట్యాపింగ్ కోసం వెళ్ళిపోవాలనుకున్నానంటే నువ్వు వెంటనే దానికన్నా ముందే మొన్న నన్ను ఇక్కడ మీడియా వాళ్ళు అడిగారు శ్రీధర్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై అన్నాడు దాని మీద మీ స్పందన ఏంది అన్నాడు నేనన్నా దాని క్లిప్పింగ్ చూపించండి దాని మీద నేను మాట్లాడతామని చెప్పాను వెంటనే చంద్రబాబు నుంచి డైరెక్షన్ వచ్చిందో తెలుగుదేశం నుంచి డైరెక్షన్ వచ్చిందో తెలియదు కానీ ఒక అరగంట కల్లా ఒక ఆడియో క్లిప్పింగ్ మార్కెట్లోకి రిలీజ్ అయిపోయింది సోషల్ మీడియాలో హల్చల్ చేసింది దాంట్లో ఏమన్నావు 2024 ఎన్నికల్లో నేను తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేయబోతున్నాను అని చెప్పి నీకు అవమానం జరిగింది నాకు తెలిసింది దాని మీద చర్చ జరగాలనేటువంటి ఆలోచన చేసేటప్పుడే దాని గురించి మాట్లాడకుండా తెలుగుదేశం పార్టీలో నువ్వు అభ్యర్థిగా ఖరారై వచ్చావు అంటే మరలా ఈరోజు మాట్లాడినప్పుడు నెల రోజుల క్రితం వరకు నేను అనుకోలేదు నెల రోజుల క్రితం నుంచి అనుకున్నాను అని చెప్పి మాట్లాడేటువంటి పరిస్థితి దాని మీద విచారణ చేయాలంటే విచారణ లేదు లాస్ట్కి ఏ విధంగా తయారైందంటే నేను వెళ్ళిపోతా మనం ఎవ్వరం బలమైనటువంటి వ్యక్తులం కాదు శ్రీధర్ రెడ్డి ఒకటే గుర్తుంచుకో మరలా చెప్తున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మనందరం జగన్మోహన్ రెడ్డి గారికి బలమే ఎప్పుడు బలమవుతాము అంటే జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తి ఒకటైతే ఆ ఒకటి పక్కన మనం సున్నాలు చేరిస్తే దానికి విలువ చేకూరుతుంది తప్ప ఆ ఒకటనేటువంటిది తొలగిపోతే మనం ఎంతమంది కలిసినా సున్నాలుగానే మిగిలిపోతామనేటువంటిది గమనిస్తే మంచిది.